హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఐపీఎల్ 16 మ్యాచ్ ఎస్టర్డే కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరిగింది. నిన్న హోరా ఓవర్ జరిగింది మామ. ఫస్ట్ బ్యాటింగ్ మాత్రం కోల్కతా నైట్ రైడర్స్ రచ్చలేపేసింది. నిన్న ఒక రికార్డు మాత్రం కోల్కతా నైట్ రైడర్స్ బద్దలు కొట్టేసి ఉండేది, కానీ జస్ట్ మిస్ అయింది. ఆ రికార్డ్ ఏంటంటే ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ 263. అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ టీం కొట్టింది. అది హైయెస్ట్, 263 స్కోర్ ఐపీఎల్ హిస్టరీలోనే. అది ఒక వారం ముందు అండ్ ఒక 4 డేస్ బ్యాక్ ఆ రికార్డ్ని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే బీట్ చేసి 277 రన్లు టార్గెట్ నిలబెట్టేసింది. ఇప్పుడు ఆ స్కోర్ని నిన్న కోల్కతా నైట్ రైడర్స్ బీట్ చేసి జస్ట్ మిస్ అయింది. కానీ నిన్న ఆండ్రూ రసూల్, ఇషాంత్ శర్మ బౌలింగ్లో బోల్డ్ కాకపోయింటే 277 కాదు 290 పోయినది రికార్డ్ నిలబెట్టేసేవాడు మన ఆండ్రూ రసూల్. కానీ జస్ట్ మిస్ అయింది. కానీ అప్రిషియేట్ చేయాలి, తను బోల్డ్ అయినా పర్ఫెక్ట్ బౌలింగ్ చేశామని అప్రిషియేట్ చేశారనమాట మన ఆండ్రూ రసూల్, ఇషాంత్ శర్మని. అదైతే మంచి అప్రోచ్. సో ఇక డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్లో ఆడతానుకుంటే, కానీ ఎంత రన్లుగా 13 బాల్కి 18 రన్లు కొట్టాడు మామ. చాలా డిసప్పాయింట్ చేశాడు, కానీ ఆడలేదనమాట. సో అది తర్వాత ఇక నెక్స్ట్ బ్యాట్స్మెన్ మిచెల్ మార్ష్ 2 బాల్కి డక్అట్ మామ. ఎక్స్పెక్ట్ చేయలేదు మిచెల్ మార్ష్ కొంచెం కాసేపు ఉంటే మాత్రం క్రికెట్ లవర్స్కి పండగే, కానీ మిస్ అయిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే పృథ్వీ షా మంచి బ్యాట్స్మెన్, మంచి ఓపెనర్, డ్రైవ్ షాట్లు చాలా బాగా ఆడతారనమాట. కానీ అతను కూడా 7 బాల్కి 10 రన్లు కొట్టాడు ఓపెనర్. సో జస్ట్ మిస్ అయింది. ఇక రిషబ్ పంత్ అయితే బాగా ఆడాడు మామ. 25 బాల్కి 55 రన్లు బాగా ఆడాడు. కానీ తనకి పార్ట్నర్షిప్ ఎవరు లేదనమాట. తర్వాత ఇక స్టెప్స్ ఆడాడు మామ. వాడమ్మ బడవ ఏసీ బాల్ 6-4 6-4 32 బాల్కి 54 రన్లు కొట్టాడు. స్టెప్స్ 20 తీశాడు అనమాట. కానీ మొత్తానికి చూసుకుంటే 166 రన్లకి ఆల్అౌట్ అయిపోయింది. సో ఆ స్కోర్ కొట్టలేకపోయింది అనమాట. 263 రన్లు ఎంత కొట్టాల్సింది, ఆ స్కోర్ కొట్టకుండా 166 రన్లకి ఆల్అౌట్ అయిపోయింది అనమాట ఢిల్లీ క్యాపిటల్స్. కానీ విఎస్ఎల్ బ్యాటింగ్ చూసుకుంటే సునీల్ నారాయణ బ్యాటింగ్ ఏందిరా సామ. మన వీరేంద్ర సెహ్వాగ్ ఎలాగో కొట్టే కొట్టలేదు లేదు ఆ విధంగా సునీల్ నారాయణ్ నిన్న విజృంభించేసిన జస్ట్ 100 మిస్ అయింది, సెంచరీ మిస్ అయింది. లేకపోతే వేరే లెవెల్లో ఉండేది. 39 బాల్కి 85 అయింది మోవా. అడమ్మో బడవ. తర్వాత రఘువంశీ కూడా కొట్టిన బాల్ 6-4 మళ్ళీ ఆడాడు ఎంగరు. తర్వాత ఆండ్రూ రసూల్ 19 బాల్కి 41. సో ఆండ్రూ రసూల్ జస్ట్ నిన్న జస్ట్ మిస్ అయింది ఒక 50 రన్స్. ఉండుంటే మాత్రం ఆ రికార్డ్ ఏది 277 అది కూడా కొట్టేసినది, జస్ట్ మిస్ అయింది. లేకుంటే ఒక లెవెల్ పెట్టేసినాడు అనమాట ఆండ్రూ రసూల్, అది మిస్ అయింది. తర్వాత శ్రేయస్ అయ్యర్ 11 బాల్కి 18 అండ్ మన కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్. పర్లేదు, ఓకే. మొత్తానికి నిన్న మ్యాచ్ మాత్రం హోర్ ఓవర్ ఉంది. మరి ఈరోజు ఐపీఎల్ 17 మ్యాచ్, జీటీ అంటే గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఈరోజు మ్యాచ్ జరిగింది. పంజాబ్ కింగ్స్ టాస్ విన్ అయింది, బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంది. ప్రజెంట్ అయితే బ్యాటింగ్ అయితే జరుగుతుంది. సో మొత్తానికి రివ్యూ అయితే మీకు నచ్చిన ఉన్నా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మావా. సో మొత్తానికి అయితే అది, ఓకే, బాయ్ మావా.